ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారు కదండి. మరొకసారి దేవుడు మనం ఇలా వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ యొక్క దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడవైన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువ. ఈ దినము నీవు మాతో ఏమి మాట్లాడబోతూ ఉన్నావో ఆ మాటలు ప్రభువ నాకును మాకును అందరికీ అయ్యా ఆత్మీయతలో బలపరచబడ్డానికి ప్రయోజనకరముగా చేయండి. నీ వాక్యము ప్రభువ దీపమై ఉన్నదని సెలవిస్తున్నావు. అయ్యా ఈ యొక్క వాక్యము నాయన మా జీవితాలకు వెలుగు, అయ్యా జీవముతో మేము ఉంచబడ్డానికి, నీలో ఎదగడానికి, ఉపయోగపడటానికి ప్రయోజనకరముగా చేయండి. అయ్యా ఎంతమంది అయితే ప్రభువ వాక్యమును చూస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో, వారందరూ నాయన మరి ఇదిగో తండ్రి అందరితో నీవు మాట్లాడండి. ఎవరికి ఏది అవసరమో నీకు తెలిసి ఉన్నది. నీ వాక్యం లేళ్లను ఏనజేయనని తెలియపరుస్తున్నావు. అట్టి రీతిగా ఉంచుతూ మహిమను ఘనతను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 40:31 చదువుకుందాము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. మనం చదువుకున్న వచనములో యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుకుంటారని వ్రాయబడి ఉంది. అయితే నూతన బలము ఎవరికి కావాలి? బలహీనులైన వారికి, మరి అనారోగ్యముగా ఉన్నవారికి నూతనమైన బలాన్ని ఇస్తానని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. అయితే ఎవరైతే ఎదురు చూస్తారో నూతన బలం కోసము వారికి దేవుడు ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు. అది శారీరకమైన బలమైన, ఆర్థికపరమైన బలహీనత ఉన్నప్పుడైనా బలమైన, మరి ఇంకా ఏదైనా సమస్యల్లో ఉండి బలహీనపరచబడినప్పుడు బలాన్ని ఇవ్వడానికైనా దేవుడు సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. అయితే ఒక షరతును పెడుతూ ఉన్నాడు. అదేమిటంటే ఆయన కొరకు ఎదురు చూసేవారికి మాత్రమే దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆ ఆశ ఎవరిలో ఉంటే వారే దానికోసం ఎదురు చూసేవాళ్ళుగా ఉంటారు. అట్టి రీతిగానే మరి యెషయా గ్రంథము 40:29 మనం చూసినట్లయితే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగ చేయవాడు ఆయనే అని నమ్మితే, శక్తిహీనులుగా ఎవరుంటారో వాళ్ళకి బలాభివృద్ధిని కలుగ చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దానిని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, అలాగే ఉంచబడుతున్న వారికి దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మరి దేని విషయంలో బలహీనులు అవుతున్నారు? బలము పొందుకోవాలి అనుకున్న వాళ్ళు బలహీనులుగా ఉన్నవాళ్ళే. అది ఏ విషయంలో అన్నది తెలియదు, కానీ ఏ విషయంలో అయినా బలహీనులుగా ఉన్నవాళ్ళు నూతన బలాన్ని పొందుకోవడానికి ఆయన కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని వాక్యాలు చదువుకుని కొంతమంది ఎలా ఎదురు చూసారో కూడా తెలుసుకుందాము. 1 Kings 19:4 మనం చదివినట్లయితే, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునుమని ప్రార్థన చేశాను. మనం చదువుకున్న వచనంలో ఏలియా ఒక బదరీ వృక్షం కింద ఉంచబడుతూ ఉన్నాడు. ఒక దిన ప్రయాణం చేసి వెళ్ళిన వ్యక్తిగా ఉంచబడుతూ ఉన్నాడు. అయితే ఇంత మట్టుకు చాలు, మరణాపేక్ష కలిగిన వాడుగా ఉంటూ నా ప్రాణమును తీసుకునుమని ప్రార్థన చేసే వ్యక్తిగా ఏలియా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఏలియా గురించి మనం చూసినట్లయితే యాకోబు పత్రిక మరి 5:17 మనం చూసినట్లయితే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలమిచ్చెనని వ్రాయబడుతూ ఉంది. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియా ఎంత మంచి ప్రవక్తగా ఉన్నాడో, భక్తిపరుడుగా ఉన్నాడో, తను ప్రార్థన చేసినప్పుడు, ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరము వర్షం ఆగిపోయింది.
అలాగే మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిచి ఉన్నది. అలాగే ఎంతోమంది ఎన్నో విషయాల్లో ప్రార్థన జీవితంలో ఏలియా ప్రార్థనలు దేవుడు ఆలకించి కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఏలియా తను మరణాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు, అంటే జీవించడానికి ఇష్టము లేనివాడుగా ఉన్నాడు. ఇక చాలు అని దాన్ని ముగించడానికి సిద్ధపడుతూ ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అయితే కారణం ఏమంటే తనకున్న మరి నిరుత్సాహకరమైన స్థితి పరిస్థితి అక్కడ ఎదురైంది. మరి ఏలియా అంత నిరుత్సాహపడడానికి కారణాలు ఏంటంటే పరాజయం కలిగింది, విజయం కలుగుతుంది, ఈ విజయం ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయని ఎదురు చూసిన ఏలియా ఆ విజయం తర్వాత మరొక అపజయాన్ని చూశాడు. పరాజయం పొందుకున్న వ్యక్తిగా అక్కడ మనము ఏలియాని గమనించవచ్చు. అయితే ఇశ్రాయేలీయులందరూ కూడా మారు మనసు పొందుతారని, చివరికి వీలైతే యెజెబెలు కూడా తన ప్రవర్తనలో మార్పు చెందుతుందని, కొంతైనా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉండి సహకరిస్తుందేమో అని ఆశిస్తున్న ఆ సమయములో మరి తను ఆశించిన రీతిగా కాకుండా వ్యతిరేకంగా అయిపోయింది. యెజెబెల్ ఏం చేస్తూ ఉందంటే మరణించిన వారిలో నువ్వు కూడా ఒకడ అవుతావు రేపు ఈ దినానికి అని మరి హెచ్చరిక చేస్తూ వస్తుంది. ప్రాణము మరి తీయాలని చూస్తూ ఉన్నదిగా అక్కడ కనబడుతూ ఉంది. అయితే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ఆ పరాజయం కలిగినప్పుడు, తనకి అవమానం కలిగినప్పుడు, ఆ పరిస్థితుల్లో నుంచి మరి నిరుత్సాహాన్ని ఎదుర్కొంటున్న ఏలియా మరి ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఏలియా పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. యావత్ జీవితము కూడా తను ఇంతకాలం చేసిన ఆ భక్తి, ఆ నిరీక్షణ, కృషి, శ్రమ అంతా నిష్ప్రయోజనముగా ఒక్కసారిగా అతనికి కనబడింది. కాబట్టి అటు రీతిగా మరి ప్రార్థన చేసినట్లుగా మనం గమనించవచ్చు. రెండవదిగా చూస్తే మరి ఒంటరితనము. నీతి పోరాటంలో తాను ఒక్కడనే నిల్చున్నానని భావించాడు. నేను ఒంటరి అయిపోయాను, నేను ఒంటరిగా ఈ నీతి పోరాటంలో గెలవలేనేమో, ఇప్పుడు జరిగిన మరి ఇంతకుముందు జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు జరిగించిన మరి భీకరమైన కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ మరి ఆత్మలో బలపరచబడలేదు కానీ ఆత్మీయంగా మరి బలహీనపరచబడిన వ్యక్తిగా ఏలియాను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదే ఏలియా మరి ఎంత రీతిగా ఉంచబడ్డాడో. యెజెబెలు ఒక అన్యజనురాలు, దేవుని తెలియని ఒక స్త్రీ, ఆమె చేతిలో మరణించటం కంటే దేవుడే తన ప్రాణాన్ని తీసుకుంటే బాగుండని అనుకుని ఉండవచ్చు. అలెగ్జాండర్ని మనం చూసినట్లయితే తన జీవితంలో ఎన్నో విజయాలు, ఆయన ఒక్కొక్క రాజ్యాన్ని మరి విజయంతో గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తి. అయితే ఒక దోమ కాటుకి ఆయన ప్రాణం విడిచినట్లుగా, మరణమైనట్లుగా మనకు తెలుసు. అలాగే మరి ఇంత బ్రతుకు బ్రతికి ఇంత దేవునికి ఇష్టానుసారంగా ఉండి ఎన్నో కార్యాలు చూసి దేవుని ఎరుగని ఒక స్త్రీ చేతిలో మరణించకూడదని నిశ్చయించుకున్నాడేమో. కాబట్టి మరి తను ఒంటరిగా ఉన్నానని, పరాజయం పాలు అయ్యాను, ఈ పరాజయం చాలు, ఇంకొక పరాజయం కాకూడదని తను అలాగూ ఆ యొక్క వృక్షం కింద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయితే అనేకమైన పరాజయాలు, ఒంటరితనాలు మనలో కూడా ఇంకా తనువు చాలిస్తే చాలు, ఇంకా బ్రతికి ఏమి సాధిస్తాములే, ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో, పరాజయాల్లో మనం ముందుకు ఎలా కొనసాగుతాములే అని నిరుత్సాహంతో, నిస్పృహతో చాలామంది మరి నిద్రించాలి అని, తనువు చాలించాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఏ విషయంలో ఒంటరితనముగా ఉన్నావు, ఏ విషయంలో పరాజయం పాలు పొందిన వ్యక్తిగా ఉన్నావు? నాకైతే తెలియదు కానీ ఒక ఆత్మ సంబంధమైన విషయంగా ఉండి ఒక వ్యక్తిగా ఉంటూ నీవు గనక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు ద్వారం తెరవబడుతూ ఉంటుంది. ఏలియా కూడా తన బలహీనతలో ఆలోచన రావడమే తడువుగా ఏదో ఒకటి చేసుకుని చనిపోవాలని తాడేమీ తీసుకోలేదు, ఏ చెట్టుకో ఏ పుట్టకో ఉరేసుకుందామని. కానీ యొక్క పాయిజన్ ఏమీ తీసుకోలేదు నిద్రించడానికి, ఇంకా ప్రాణం తీసుకోవడానికి ఇతర ఇతర పరికరాలు ఉపయోగించి ఈ దినాల్లో చాలామందే
మరి వాళ్ళ తనువులు ముగిస్తూ ఉన్నారు. దేవుడు ఎంతకాలం పెడితే అంతకాలం ఉండలేక వారు నిద్రిస్తూ ఉంచబడుతున్నారు. అయితే మరి ఈ యొక్క ఏలియా కూడా మరణాపేక్ష కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కానీ, ఒంటరిగా ఉన్నాడు కానీ, మరి పరాజయం పొందిన వ్యక్తిగా ఉన్నాడు కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఒక్క దిన ప్రయాణం అంత ప్రయాణం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. శారీరకంగా కూడా బలహీనపరచబడిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక్క దినం అంత ఎంత ప్రయాణం చేస్తున్నారండి? ఎండకి ఒక గంట మనం ప్రయాణం చేస్తే మన శరీరం ఎంత అలసిపోతుందో, మన శరీరం ఎంత నీరసానికి గురవుతూ ఉందో మనకు తెలిసే కదా, మనకు తెలుసు కదా. అలాగే ఏలియా కూడా ఒక దిన ప్రయాణం చేశాడు. అందులోనూ యెజెబెలు చంపుతుందన్న వార్త వినినప్పుడు ఆ యొక్క వార్తను బట్టి ఎట్టి రీతిగా మరి ఉరుకులు పరుగుల మీద ఆ దిన ప్రయాణం చేసి శరీరం అలసిపోయిందో, ఆ అలసట చేత కూడా మరి తను ముగించాలని అనుకోవచ్చు. తనకు కారణాలు పరాజయం అయి ఉండొచ్చు, ఒంటరితనం అయి ఉండొచ్చు, అలసిపోయిన స్థితి అయి ఉండొచ్చు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనుకున్న రీతిలో దేవుడా నీవే జరిగించన్నట్లు ఇంత మట్టుకు చాలు అని దేవుణ్ణే అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినము నీవు కూడా దేవుణ్ణి అడుగుతున్నావా? నీవు కూడా నీకున్న ఆర్థిక పరమైన బలహీనతల విషయంలో అయితే, అనారోగ్యపరమైన బలహీనత విషయంలో అయితే, అవమానకరమైనవి కొన్ని జరిగినప్పుడు అందులో కలుగుతున్న బలహీనతలను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావా? అనుకున్నదే తడువుగా తను ముగించడానికి ఏవేవి ఇతరమైనవి ఉంటాయో వాటి విషయంలోనే నువ్వు ఆసక్తి చూపిస్తూ ఉన్నావు. దేవుని ఎరిగిన వాళ్ళుగా అంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడుతూ ఉంటాము. అయితే మనం ఎట్టి రీతిగా ఉంచబడుతూ ఉన్నాము? ఇద్దరు స్నేహితులు ఉంచబడినప్పుడు ఒక గడచిన నెలలో, అంతకు ముందు నెలలో ఒక న్యూస్ చదివాను. ఇద్దరు స్నేహితులు ఉంచబడుతూ ఉన్నారు. అందులో ఒక స్నేహితునికి బైక్ ఉంది, మరొక స్నేహితునికి బైక్ లేదు. అయితే బైక్ ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాకు అవసరం ఉందిరా, నీ బైక్ ఇవి, ఈ రోజుకి నేను వేరే చోటకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఇచ్చినట్లుగా చూసాం. అయితే ఇచ్చిన ఆ వ్యక్తి, తీసుకుని వెళ్ళిన ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని ఈవి టీజింగ్ చేశాడంట. ర్యాగింగ్ చేసినప్పుడు, ఏడిపించినప్పుడు ఆ అమ్మాయి ఆ బండి నెంబరు నోట్ చేసుకుని, ఆ వ్యక్తి నన్ను ఇలాగా ఇబ్బంది పెట్టాడు, అవమానకరంగా మాట్లాడాడు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంది. ఆ సహోదరి ఇచ్చిన కంప్లైంట్ని బట్టి బండి మీద వెళ్ళిన వ్యక్తి కాకుండా ఆ బండి ఎవరిదైతే సొంతమయ్యిందో ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టారు. అయితే ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్ నుంచి విడిపించబడ్డాడు. తన నేరం చేయలేదని తెలుసు, కానీ ఆ అవమానాన్ని బట్టి, ఆ యొక్క ఒంటరితనాన్ని బట్టి, ఆ సిగ్గును బట్టి తను ఉరి వేసుకున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత. అయితే మరి మనం కూడా ఈ దినాల్లో ఎన్నో చూస్తున్నాము. ఉదయం లేచినప్పటి నుంచి పేపర్లో కానీ, టీవీ న్యూస్లో కానీ, మన ఇరుగు పొరుగు ఇళ్లలో కానీ చాలామంది పరాజయం పాలైనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు వారు తనువులు చాలించడానికి, బలహీనమైనప్పుడు తనువులు చాలించడానికి చూస్తూ ఉంటారు. మాకు తెలిసిన ఒక ఆంటీ మరి యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంది. ఆమె మంచం మీదే ఉంటూ ఉంది. కొడుకులు కోడళ్ళు ఆమెను బాగా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఆమెకు కూతురు లేదు. ఆమె బ్రతికి ఉన్నప్పుడే చెప్పేదంట వాళ్ళ బంధువులతో, నాకు అమ్మాయి లేదు, నేను ఎప్పుడైనా తిరగలేని పరిస్థితి వచ్చి మంచాన పడితే గనక ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుని చనిపోతానని చెప్పేదంట. అట్లాగే ఆమె మంచాన పడిన ఆ పరిస్థితిలో ఆమె ఏ నిర్ణయం తీసుకుందంటే, మరి మత్తు టాబ్లెట్లు, ఆమెకు నిద్ర పట్టక మత్తు టాబ్లెట్లు రోజుకి ఒకటి సగము వేసుకుని నిద్రపోతూ ఉండే ఆమె మత్తు టాబ్లెట్లు అన్నీ షీటు వేసుకుని మరి హాస్పిటల్ పాలయ్యింది. అయితే వాళ్ళ కుమారుడు కోడళ్ళు అయితే చాలా ఖర్చు చేశారు, కానీ ఆమె బ్రతకలేదు, చనిపోయింది. ఎందుకని? శరీర బలహీనతలను బట్టి. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, శరీర బలహీనతలను బట్టి నన్ను ఎవరు చూస్తారులే, నేను భారము, నేను ఇంకొకరికి భారమని అనుకుంటున్నావేమో. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి నేను ఏం చెయ్యలేనని చెప్పి, ఒంటరితనంగా ఉన్నాను, దీన్ని ఛేదించలేనని చెప్పి
అటు రీతిగా నీవు ఉంచబడుతున్నావేమో. అయితే దయచేసి జ్ఞాపకము చేసుకోండి, దేవుని పిల్లలుగా దేవుని మీద ఆధారపడినప్పుడు నీ బలహీన స్థితిలో బలమును అనుగ్రహిస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన నూతన బలం అనుగ్రహించేవాడు. నీవు దేవుని కోసం ఎదురు చూసే వ్యక్తిగా ఉంటే మరి నీకు నూతన బలం అనుగ్రహించబడుతుంది. ఈ ఏలియా కూడా యెహోవా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తను కలిగిన అవమానములో, తనకు కలిగిన పరాజయంలో, తను కలిగిన ఒంటరి జీవితంలో, తనకు కలిగిన శరీర బలహీన స్థితిలో దేవుని వైపు చూస్తున్నాడు. ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మరి బలం అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. అయితే 5వ వచనంలో మనం చూసినట్లయితే బలమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి దూతను పంపించి దర్శించిన దేవుడుగా మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఆ యొక్క మరి దూత ద్వారా ఏలియాను దర్శించాడు. దర్శించి ఏం తెలియచేశాడు? బలహీనంగా ఉన్న శరీరాన్ని మొదట బలపరచడానికి ఆహారాన్ని పెట్టి నిద్రను కలుగ చేస్తూ వచ్చాడు. శరీరం ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు మరి ఆహారం తీసుకుంటూ నిద్రపోతూ ఉంటే చాలా వరకు రెస్ట్ దొరుకుతుంటుంది, కాబట్టి శరీరం మరలా నూతన బలం పొందుకుంటుంది. కాబట్టి ఏలియాకు కూడా దేవుడు నూతన బలాన్ని అనుగ్రహించాడు. అలాగే మరలా 40 దినాల ప్రయాణం ఉంది. ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? ఇంత మట్టుకు చాలు అని మరణాపేక్ష కలిగిన వాడుగా ఉండి మరి ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం అంత మట్టుకు చాలదు అని మరలా తన ముందున్న ఆ యొక్క ప్రయాణాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. 40 రోజులు రాత్రింబగళ్ళు ప్రయాణం చేయడానికి అవసరమైన బలమును, శక్తిని అనుగ్రహించి ఆత్మీయత స్థితిలో కూడా బలపరిచి ముందుకు నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అది రీతిగానే దేవుడు మిమ్మల్ని కూడా దర్శిస్తాడు, మీకు కూడా బలమును ఇస్తాడు, మీకు కూడా శక్తిని ఇస్తాడు, మీకు కూడా ముందు ఉన్న దినాల్లో ఎలా నడవాలో, ఎలా జీవించాలో దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అయితే దేవుని మీద, యెహోవా గురించి ఎదురు చూసే స్థితిలో మనం ఉంచబడాలి. మరి మీరు అలా ఉంచబడుతూ ఉన్నారా? నా భర్త త్రాగుబోతండి, ఇక మారడేమో, ఆర్థిక ఇబ్బందులు ఇంక తప్పవేమో, పిల్లలు మాట వినట్లేదు, విసుగుతలగా ఉంటుందని మరి ఎంతో బాధపడుతున్నావేమో సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయండి. దేవుని ఎరిగిన వారుగా నూతన బలాన్ని పొందుకోవడానికి దేవుని వైపు ఎదురు చూసేవారుగా ఉండండి. ఎదురు చూసేవారంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అని అపోస్తులుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు తన ప్రాణమును ఇవ్వడానికి కూడా దేవుడి కోసము బ్రతుకుతున్నాము, బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోతే మేలే అన్నట్లుగా ఉన్న పౌలు కూడా ప్రాణము వెడలిపోవాలి అని కోరుకున్న వ్యక్తులుగా, ఆ పరిస్థితులను బట్టి దేవునికి తెలియపరిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ సంఖ్యాకాండములో 11వ అధ్యాయంలో 14-15 వచనాలు చదువుకుంటే, నా మీద నీకు కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలను నడిపిస్తున్న మోషే ఇశ్రాయేలీలు మరి మాంసాపేక్ష కలిగినప్పుడు వారికి కలిగిన దాన్ని తీర్చలేకపోతున్న స్థితిని బట్టి మరి నన్ను చంపు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు మీద ఆధారపడుతూ ఉన్నాడు. యెహోవా కోసం ఎదురు చూసే వ్యక్తులు దేవుడే తన సమస్య పరిష్కరించాలి. చంపిన, ఒకవేళ బ్రతికించి ముందుకు నడిపించిన ఆయనే నాకు ఆధారం అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. అట్టి రీతిగా ఉంచబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మార్గాన్ని చూపిస్తాడు. అది మోషేకే కాదు, మరి ఎలీషాకే కాదు, పౌలికే కాదు, సహోదరుడు నీకు నాకు కూడా, సహోదరి నీకు నాకు కూడా దేవుడు అట్టి రీతిగా ముందుకు కొనసాగిస్తాడు. అయితే అలాగా ఆత్మీయతలో బలహీనపడినప్పుడు కానీ, ఆర్థికపరమైన బలహీనత ఉన్నప్పుడు కానీ, శారీరకపరమైన బలహీనత ఉన్నప్పుడు కానీ, కొన్ని అవమానాలను బట్టి కలిగే బలహీనతను బట్టి కానీ ముందుకు కొనసాగాలి, నూతన బలం పొందుకోవాలి అని అంటే మొదట నీవు దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి తెలుసుకున్నానని మీరు అంటారేమో, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటే, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.
దేవుని మందిరంలో నాటబడిన వారిగా ఉండాలి. మేము మా దేవుడు యేసుప్రభు అండి అని చెప్పుకుంటే మరి దేవుడు సహాయపడ్డు. మా దేవుడు ఈ దేవుడండి, గొప్ప దేవుడు అండి, నువ్వు ఎన్ని చెప్పినా కాదు కానీ ఆ దేవునికి తగ్గట్టుగా మందిరానికి వెళ్ళి వస్తూ ఉండాలి. వెళ్ళి వస్తే కూడా సరిపోదు కానీ వెళుతున్న నువ్వు దేవునిలో బలపరచబడ్డానికి, నాటబడ్డానికి మరి అక్కడ వాక్యము చేత బలపరచబడాలి, ప్రార్థనలో బలపరచబడాలి. ఈ రెండు విషయాల్లో ఎప్పుడైతే నీవు కొదువ లేకుండా ఎదుగుతూ ఉంటావో అప్పుడు నీకున్న సమస్య విషయంలో, నీకున్న బలహీనత విషయంలో దేవుని సన్నిధిలో ఆధారపడగలుగుతావు. ఏలియాలాగా ప్రార్థనాపూర్వకంగా ఆధారపడగలుగుతావు, దేవుని సహాయాన్ని పొందుకోగలుగుతావు, నూతన బలాన్ని అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. నేను నాటబడాను అని చెప్పడానికి ప్రార్థన జీవితము, వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడు ఖచ్చితంగా నాటబడిన వారుగా ఉంటారు. అవి లేని వారు ఎంతకాలం మందిరానికి వెళ్ళి వచ్చినా, ఎంతకాలం మా దేవుడు ఈయన అని చెప్పుకున్నా బలహీనంగా ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుని తనువులు చాలిస్తూనే ఉంటారు. ఇంకా పొరపాట్ల మీద పొరపాట్లు చేసి ఇంకా ఇబ్బందులకు గురయ్యే వారిగా అయిపోతూ ఉంటారు. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు, నిన్ను దేవుడు బలపరుస్తానంటున్నాడు. బలపరిచే దేవుని వైపు చూచి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఏలియాకు మార్గము చూపించి 40 దినాల ప్రయాణానికి మరల బలపరుస్తూ నడిపించాడు. మోషేని బలపరుస్తూ నడిపించాడు, పౌలును బలపరుస్తూ నడిపించాడు. అంత మాత్రమే కాదు, యోబు విషయంలో కూడా యథార్థవంతుడని దేవుడే యోబు గురించి తెలియపరిచాడు. యథార్థవంతుల విషయంలో కూడా దేవుడు బలపరిచేవాడుగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమందంతటా దేవుని యొక్క మరి కనుదృష్టి అంట సంచారం చేస్తుందంట. ఎందుకనంటే ఆయన యందు యథార్థ హృదయం గలవారి విషయంలో బలపరచడానికి. యోబు యథార్థవంతుడిగా ఉన్నాడని దేవుడే మరి దేవుడే యోబు విషయంలో తెలియపరుస్తూ వచ్చాడు అపవాదికి. అదే యథార్థతను బట్టి భార్య, నీకు ఇంక ఈ యథార్థతను విడిచిపెట్టవా, దేవుణ్ణి దూషించి చనిపో అని ఆ యొక్క భార్య చెబుతూ ఉంటుంది. అయినప్పటికీ దేవుడు యోబును ఆ యొక్క యథార్థతను చూసిన వ్యక్తిగా మరలా ముందుకు కొనసాగించటానికి, ఆ బలహీనతలో మరి అలాగ ఉంచలేదు కానీ బలపరిచాడు. మరలా రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చి ముందుకు కొనసాగించి ఉన్నాడు. అయితే నీకు యథార్థత కలిగిన భక్తి జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుని సన్నిధిలోకి వెళ్తున్న నీవు వాక్యములోనూ మరి ప్రార్థనల్లోనూ బలపరచబడగలుగుతున్నావా? అలా ఉంచబడినప్పుడు దేవుడి మీదే ఆధారపడతావు. ఈ లోకములో ఉన్న నిరుత్సాహము, నిస్పృహ, మరి బలహీనతలకు నిరీక్షణ కోల్పోయిన వారుగా ఉండి తప్పుడు త్రావులో వెళ్ళరు కానీ ఆ ఆలోచనలు వచ్చిన అలాంటి తలంపులు కలిగిన ప్రవ్వా నాకు సహాయం చెయ్యి, దీని నుంచి విడిపించు, లేదంటే దీనిలో నువ్వే నాకు ఏం చేస్తావో నువ్వు చెయ్యని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. ఏలియాకు వచ్చిన ఆ యొక్క మరణాపేక్షను బట్టి తను ఎలాగ ముందుకు కొనసాగాడో, ఆత్మలో దేవుడు బలపరిచాడు. ఆత్మలో దేవుడు ఇంకా శరీర బలహీనతలో కూడా బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఎట్టి రీతిగా నీ యొక్క భక్తి జీవితం ఉంటుంది? దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఉంటే వారు ఖచ్చితంగా ఆయన మరి ఆవరణముల్లో వర్ధిల్లే వాళ్ళుగా ఉంటారు. నాటబడిన జీవితము అటు ఇటుకి కదల్చబడదు. తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా అవి తట్టుకుని ఉంచబడుతూ ఉంటుంది కానీ మరి పైకి లేపబడదు. కానీ నాటబడని మొక్కలు చూడండి, పైకి వేర్లు తన్ని తుఫాను గాలి వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాయి. ఆత్మీయతలో, దేవుని వాక్యములో, ప్రార్థనలో రెండు విషయాల్లో నాటబడిన వాళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతూ వస్తారు. నాటబడకుండా ఉన్నవాళ్ళు ఆ తుఫాను గాలి వచ్చినప్పుడు ఆ జీవిత యాత్రలో పడిపోయిన వారిగా ఉంచబడుతూ ఉంటారు. మరి నీవు నాటబడిన స్థితిలో ఉంచబడుతున్నావా? నాటబడడానికి అవసరమైన ఆత్మీయ ఎదుగుదల ఉంచబడుతున్నావా?
ఎదుగుదలలో ఉంచబడినట్లయితే యెహోవా కోసం ఎదురు చూస్తూ ఉంటావు. ఎదుగుదలలో ఉంచబడకపోతే అలాగూ యెహోవా కోసం ఎదురు చూడలేవు. నీవు యెహోవా కోసం ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నప్పుడే ఆత్మీయతలోనే బలహీనపరచబడ్డావు కాబట్టి దేవుడు సహాయం చేశాడని నీ యొక్క సంఘస్థులు కానీ నీతో ఉన్నవారు కానీ తెలుసుకుంటూ ఉంటారు. దయచేసి ప్రియ సహోదరుడ సహోదరి ఆలోచన చేయండి, మీ యొక్క బలహీనతలు ఏమైతే ఉన్నాయో తెలియదు. మనం ఎవరికోసమైనా ఎదురు చూస్తే ఒక వ్యక్తి వస్తానన్నాడు రాలేదు, ఫోన్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఎంగేజ్ వస్తూ ఉంది మాట్లాడలేకపోయాం, ఎంత నిరుత్సాహం వస్తుంది, ఎంత మరి ఇబ్బంది వస్తుంది, విసుగు వస్తుంది మనకి. కానీ దేవుని కోసం ఎదురు చూసేటప్పుడు సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. దేవుని యొక్క కోసము ఆయన నూతన బలం అనుగ్రహిస్తే ముందుకు కొనసాగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాక్యాల ద్వారా ఆదరించబడతాము, ప్రార్థనల ద్వారా బలపరచబడతాము, అప్పుడు మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడ, నీ విశ్వాస జీవితంలో యెహోవా కోసం ఎదురు చూస్తున్నావా? యెహోవా కోసం ఎదురు చూసేటప్పుడు దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తూ ఉంటాడు. అట్టి రీతిగా ఎదురు చూసే పిల్లలముగా ఉండి నూతన బలము పొందుకుని ఏలియా వలె మోషే వలె ముందుకు కొనసాగుదాము. సహోదరుడా, నీకు ఏ పరిస్థితి ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తనువు చాలించాలి అని ఆలోచన చేయకుండా నీకున్న బలహీన పరిస్థితిని దేవుడికి తెలియపరచు. నీవు చచ్చిపోవాలని అనుకుంటున్న ఆ బలహీన పరిస్థితిని, ఏ కారణం చేత చనిపోవాలనుకుంటున్నావో ఆ కారణాన్ని దేవునికి తెలియపరచు. నిన్ను బలపరుస్తాడు, ముందుకు కొనసాగిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవైన మా దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ. ఈ యొక్క దినము ప్రవ్వ నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మేము బలహీనులము తండ్రి, మేము ప్రవ్వ నిరుత్సాహానికి లోనై ప్రవ్వ అయా మరణాపేక్ష కలిగిన వారముగా చనిపోవాలన్న రీతిలో ఉంచబడేవారము ప్రవ్వ. అయితే నీకోసము ప్రవ్వ, యెహోవావైన నీకోసం ఎదురు చూస్తున్న వారికి నూతన బలాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడో నీవు మాకున్నావు తండ్రి. నీ పిల్లలైన వారు ఎంతమంది నాయన ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వీక్షిస్తూ ఉన్నారో నీకు తెలుసు. ఎవరికి ఏ బలహీనతలో ఉండి ప్రవ్వ ఎట్టి రీతిగా బలహీనపరచబడుతూ ఉన్నారో నాకు తెలియదు, కానీ నీ మాటలను బట్టి బలపరచబడుతూ నీ అందు ప్రవ్వ నువ్వు బలపరిచే దేవుడు అనే నమ్మికతో ఉండి ఆధారపడుతూ ప్రార్థనలోనూ నాయన వాక్యములో బలపరచబడుతూ ఎదుగుటకు సహాయం చేయండి. వారు అనుకుంటున్న రీతిలో నిర్ణయాలు తీసుకుని అయా నీకు అయిష్టమైన రీతిలో కాకుండా నీ మీద ఆధారపడుతూ నాయన ముందుకు కొనసాగుతూ బలపరచబడ్డానికి, దీవించబడ్డానికి, ఇంకా అనేకమైన మేళ్ళు చూడడానికి సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలోనే అడిగి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్.